అమ్మయ్యా, రేణుగుంట వచ్చేసింది. అమ్మాయి, మేమిక్కడ దిగిపోతున్నాం, ఎప్పటికైనా నీ పేరు చెప్పవా? దీనికి కూడా నవ్వేసింది. నేను చెప్తాను విను. అమ్మాయి పేరు నీకెందుకే? ఓహో, బొంబాయి నుంచి వస్తున్నారా? ఏమ్మా, ఈ రోజే డ్యూటీలో ప్రవేశించడం కదా, అరగంట ముందు రాలేకపోయారా? అష్టం ప్రవేశించింది. నాకు ఇక ఏ కష్టాలు వచ్చే అవకాశం లేదండి. బిడ్డను తీసుకుని ఆఫీస్కి వచ్చారే, బొంబాయి పద్ధత కాదండి. నేను ఊరు కొత్త, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, హోటల్లో ఉంటున్నాను. బిడ్డను ఎక్కడ విడవడానికి వీలేకపోయింది, ఈ ఒక్కరోజు క్షమించండి. సరే సరే, ఒరిజినల్ రాకముందైనా వెళ్ళి ఏమి కలవండి. కురికాలు ముందు పెట్టమ్మా. నమస్కారం. ఏఎంఅంటే ఎవరండి? ఏఎంఅంటే మార్నింగ్ కాదు ఏరియా మేనేజర్, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కాంట్రాక్ట్ మేనేజర్, పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ కాదు పబ్లిసిటీ మేనేజర్. ఇదంతా ముందు తెలుసుకోవాలి. నా పేరు జనార్దనన్, తిరువనంతపురం. అందరూ జానీ అని పిలుస్తారు, కొందరు జానీ గారు అంటారు, కానీ అది చాలా కొద్ది మంది. పోయి ఏమని చూడండి. చూడమ్మా, బిడ్డను తీసుకుని లోపలికి వెళ్తే ఏఎం గారు కంగారు పడతారు, హార్ట్ పేషెంట్ అరుస్తారు. మీ కష్టం నాకు అర్థమైంది, బిడ్డను ఇవ్వండి. ఇవ్వండి, చూసుకుంటాను. ఇవ్వండి. థాంక్స్. పిన్ని నీ ఎందు చెయ్యు. పెన 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 మొన్న పెన పెన మన పెన దాదా సార్. ఏ అర్జెంటుగా ఒక హాఫ్ డే లీవ్ కావాలండి. ఏమిటయ్యా ఉన్నట్టుంది అర్జెంట్? కొన్ని అంతే సార్, చెప్పిరావు. అదేం కుదరదు, చాలా పని ఉంది సార్. మీరు కొంచెం కటాక్షించాలి. ఏమిటయ్యా అంత అవసరం? చెప్పక తప్పదంటే ఇదిగో. అయ్యో కర్మ, ఏమిటయ్యా బాబు ఇది? మీకు తెలియదేం కాదు, చిన్న బిడ్డ కదా, అందుకే నేను చెలవడిగాను. బస్సులో పోతే ప్రయాణికులు కష్టపడతారు, నడుచుకోవాలండి. నడుచుకుని కాదు బాబు, పరిగెత్తుకుంటూ పోవండి ఇక్కడి నుంచి. పోవయ్యా బాబు, అష్టనాడు ఆవిడ చేరడం ఆఫీసు కష్టంలో ఉంది, ఆవిడికి కాదు. సారీ, క్షమించండి. పర్వాలేదండి, పసిపిల్లలు అంటే ఇదంతా చేయాలి, అప్పుడే పసిపిల్లలు. వస్తాను. దరిద్రుడా, అందుకే నేను ఎత్తుకోను. ఇది ఎవరు పని రావడం ఉండదు, పిచ్చి రావడానికి రాస్కెల్. ఆఫీస్కి పోయేటప్పుడు బట్టలు పాడేశాడు, ఈ బట్టలు నిన్ను చుట్టి డస్ట్బిన్ లో పడేస్తే కానీ పీడ విరగడైపోదు. చూడండి, మీరు ఇలాగ బిడ్డతో ఇబ్బంది పడక్కర్లేదు. ఆఫీస్ టైంలో ఇలాంటి బిడ్డల్ని చూసుకునేందుకు ఒక చోటు ఉంది గాంధీనగరంలో. దాని పేరేమిటి? అలాగేనమ్మా, నువ్వు ఈ ఒక్క బిడ్డకే తల్లివి, నేను ఈ బిడ్డలందరికీ తల్లిని. వెళ్ళిరామ్మా, వెళ్ళిరా. హో, మీరేనా బీత్రి? బీత్రి మీ సీటు, నేను బీటూ, పేరు సత్యభామ. నమస్కారం. మీరు మీ ఆయన గుడాకులు ఇచ్చారట, సిఆర్ లో చూశాను. గుడ్, కీప్ ఇట్ అప్. నేను ఇస్తున్నాను, అడ్వకేట్ తో మాట్లాడుతున్నాను. చేస్తారు, ఎంత దయమే, పరణ పరణ నడకం. అంటే? అంటే రోజు మీరు ఇలాగే చెప్తారు. ఈసారి డెఫినెట్, నేను ఉంటానికి వేరే ఇల్లు దొరక ఎంతకాలం డైవర్స్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడు మా అడ్వకేటు డైవర్స్ తో పాటు ఇల్లు కూడా వెతికి పెట్టాలన్నాడు. అది కాస్త కష్టమేనండి, నేను చూస్తున్నాను. పెళ్ళైన ఆడదానికి ఇల్లు కావాలంటే మొగుడైనా ఉండాలి, లేదా విధవైనా కావాలంటున్నారు ఇల్లు గల వాళ్ళు. ఈయనే ఆవిడ భర్త, ఇప్పుడు చూడండి తమాషా. Thank you.
చూసారా, వీళ్ళు రోజు ఇంతే అట్టే పోట్లాడుకుంటారు, ఇట్టే కలిసిపోతారు. సుహాసినికి ఇల్లు కావాలా? ఇది గుమ్మం, ఇక్కడ చప్పల్స్ అంతా పెట్టచ్చు. ఇది హాలు, ఇది బెడ్రూమ్, ఇది బాత్రూమ్. ఫ్యాన్ అక్కర్లేదు, సాయంకాలం గాలి వస్త్రాభరణం చేస్తుంది, గాల్లో సంగీతం కూడా వస్తుంది. భయపడకండి, పక్క ఇంట్లో ఒక సంగీత వాయన ఉన్నారు. ఇది కిచెన్, నేనే సెల్ఫ్ కుకింగ్. ఈ ఫ్లాట్ పూర్తిగా సుహాసిని వాడుకోవచ్చు, ఫర్నిచర్ కూడా ఉపయోగించుకోవచ్చు. సుహాసినికి ఇష్టమైందా? చాలా బాగుంది. కానీ మీరుంటున్న ఫ్లాట్ నాకు ఇచ్చేస్తే మరి మీరు? నేను ఇంకొక చిన్న పోర్షన్ చూసుకుని అక్కడికి మారుతాను. నాకేవండి ఏక్ నిరంజన్. థ్యాంక్ యూ. చాలే. పక్కనే బస్ స్టాప్ ఉంది, మార్కెట్ ఉంది. వేసవి కాలంలో నల్లలు ఉంటాయి, వర్షాకాలంలో దోమలు ఉంటాయి, సంవత్సరం అంతా బల్లులుంటాయి. అభ్యంతరం లేదు కదా? వాటికి లేని అభ్యంతరం నాకేమిటి? ఉండనివ్వండి. కుంపటి వెలిగించారే, స్టవ్ ఉందిగా. ఊరికే ఉంది, ఉపయోగించడం లేదు. ఏం పెరగదా? వెలుగుతుంది, కానీ కాస్త అతిగా వెలుగుతుంది. ఆ వెలుగులోనే నా భార్య కలిసిపోయింది. స్టవ్ మంటలో చిక్కి చచ్చిపోయింది. గతం గుర్తు చేసేనేమో, క్షమించండి. నేను మర్చిపోతే కదా మీరు గుర్తు చేయటానికి. నేనే చెప్పాలనుకున్నాను, ఇది ఒకరు చనిపోయిన చోటు, మీకేమైనా భయం? అదేం లేదు, బ్రతికున్న వాళ్ళ గురించి భయపడాలే, కానీ చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? అయితే ఇప్పుడు మీరు ఒంటరిగానే ఉంటున్నారా? ఒక తోడుంది. చెల్లెలా? రండి, పరిచయం చేస్తాను. ఇతనే. ఇది బొమ్మ కదా? శుభ్రంగా మాట్లాడతాడు, ఏమైనా అడగండి జవాబిస్తాడు. నీ పేరేంటి? ముందు మీ పేరు చెప్పి తర్వాత నా పేరు అడగడం మర్యాద కదా? ఆవిడ పేరు సుహాసిని, నీ పేరేమిటో చెప్పబోయ్. నీ పేరేమిటో చెప్పబోయ్? కొంచెం తిక్క. నువ్వే తిక్క. జూనియర్ అని పిలుస్తాను, నాకు జూనియర్ అన్నమాట. వయసులోనే జూనియర్ని, ముట్టిలో మాత్రం నేనే సీనియర్ని. అందుకేగా తల పండిపోయింది. ఎలా మాట్లాడుతుంది? ఒరే చెప్పనా, మనవాళ్లేరా? నేనా? అవరుడు పరిగింది వల్ల ఆచుందా పట్టి కొలేటివనే. అదేం భాష? నిజం చెప్తున్నానని నన్ను నోటుకొచ్చినట్టు తిడుతున్నాడు. మలయాళంలో వాడి మాతృభాష. మలయాళం నాకు మాత్రమే మాతృభాష. అయ్యగారు అమెరికా నుంచి దిగి వచ్చారు. అతను ఏం చెప్పినా నమ్మకండి, నేనే మాట్లాడుతున్నాను. పాట కూడా పాడుతాను. పాట కూడానా? ఇది పాడు. తెలుగు పాఠ తనపై తృణి 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 తృంగిణీని పాడన తెలుగు పాఠ పరమసమంగిణి పరమశమే కదా? నాకు తెలీదు బాబోయ్. పరమశమే పరమశమంగి నీ పాట పాడన తెలుగు. మీరు ఎప్పుడు దిగుతారు? రేపు మంచి రోజు, నా ముఖం మంచి సగుణం, గుమ్మంలోనే నిలబడి ఉంటాను. వచ్చేయండి. ఓకే, నేను వస్తాను. థ్యాంక్ యూ. గుడ్ బాయ్. పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మాన శేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశ్శాంతనవం పునరేవాభ్యభాషత
యుధిష్ఠిరవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంత కంకమర్చంత ప్రాప్ ఏమిటిది శవం కాల్చిన వాసన? సాంబ్రాణి దూపమండి, కొత్త ఇంట్లో దిగాం. సాంబ్రాణి అగ్రత్తులు తగలేయడానికి ఇదేమన్నా స్థానికంప? ఎవరు? సుహాసిని, నువ్వేనా? నాకు కూడా ఇదేదో కలయేమో అనిపిస్తుంది, కానీ కాదు. మీరు భరణి. ఈ పొగ ఏమిటి? నా జ్ఞాపకాల పొగలు. నన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. నాకు మీరు, మీకు నేను లేకపోతే బ్రతకలేనన్న సుహాసిని ఇప్పుడు నవ్వుతూ బ్రతుకుతోంది. ఆడదానికి నవ్వు నాలుగు విధాల చేట అన్నది నిజం. ఇక్కడికి ఎలా వచ్చావు? నవ్వుతూనే వచ్చాను. బ్రతుకు మైదానంలో ఆడాలని పోయి వెంటనే దెబ్బతిని అవుట్ అయ్యి వెనక్కొచ్చాను. బ్యాక్ టు పెవిలియన్. నేను డక్ జీరో. మీరు? నేను ఇంకా మైదానానికే పోలేదు, పెవిలియన్లోనే వెయిటింగ్. ముఖం చూస్తే మాత్రం మంగళ షాప్లో వెయిట్ చేస్తున్నట్టుంది. ఈ ఊరు ఎప్పుడు వచ్చావు? మీ నాన్నగారు బాగున్నారా? మీ వారికి ఇక్కడికి బదిలీ అయిందా? వీటన్నిటికి జవాబు చెప్పాలి కదూ. కానీ నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. మీ ప్రశ్నలన్నిటికి జవాబు ఇది చాలనుకుంటాను. మీరెక్కడుంటున్నారు? ఈ ప్రశ్నకు జవాబు నా మురళి చెప్తుంది. రాజా నా బాబు కదా, ఎందుకు ఏడ్చో? రాజా నా బంగారు కదా.